పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. కారణం తన అభిమాన కథానాయకుడు వరుసగా సినిమాలు చేస్తూ ఉండడం. పైగా వకీల్ సాబ్ మంచి హిట్ కావడంతో పండగ చేసుకుంటున్నారు. మొన్నటిదాకా సినిమాలు లేకపోవడంతో సైలెంట్ అయిపోయిన ఫ్యాన్స్ ఇప్పుడు టాలీవుడ్ కింగ్ తమవాడేనంటూ కాలరెగరవేస్తున్నారు. ఇప్పుడు ఆనందం ఎక్కువైపోయి పవన్ సినిమాల లుక్స్ యూనిట్ వాళ్ళు రిలీజ్ చేయకుండానే తామే డిజైన్ చేసి తమకు నచ్చినట్లు ఓ రేంజ్లో పవన్ను పెట్టి ఆ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్ళీ వీరిద్దరూ జత కలుస్తూ ఉండటంతో ఈసారి ఇంకెంత పెద్ద హిట్ వస్తుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తాజాగా రాబోయే చిత్రం పవన్ కెరీర్లో 28వది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తోంది. అయితే ఈ సినిమాలో పవన్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పైగా టైటిల్ విషయంలో కొన్ని పేర్లు ప్రచారంలోనూ ఉన్నాయి. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది. వాస్తవానికి పవన్ 28వ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ఉగాది రోజున విడుదల చేయాలని నిర్ణయించామని, కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కొత్త చిత్రానికి సంబంధించి కొన్ని అంశాలు వినిపిస్తున్నాయని, వాటిలో నిజం లేదని మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. పవన్ 28వ చిత్రానికి సంబంధించి ఏ విషయమైనా తమ అధికార ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని పేర్కొంది. అభిమానులు ఈ విషయం గమనించాలని కూడా తెలియజేసింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్పై నొక్కండి.